ఇక పిఆర్ స్టంట్లకు సంబంధించి మరొక వార్త చూడండి. ఈమె అసలు రేవంత్ రెడ్డి లేనే లేడు నిన్న మొన్న. ఆమెనేమో నేను రేవంత్ రెడ్డితో కూర్చొని టిఫిన్ చేసిన అని చెప్పేసి ఈ కొండా సురేఖ ఓ ట్వీట్ చేసింది, ఓ పోస్ట్ పెట్టింది. ఏం పిఆర్ స్టంట్ అందరు భలే మోపారు, ఏడికెళ్ళి మోపారు, మొత్తం పిఆర్ స్టంట్లే, ప్రచారమే అంతే. ఇంకా రైట్, టీఎస్పిఎస్సి యూపీఎస్సీ తరహాలో టీఎస్పిఎస్సి ఈనాడు రాసింది, పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి, చైర్మన్ మనోజ్ సోనియాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, రక్షణ భూముల బదలాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు వినతి, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కోసము ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తుర్రా, ఒక విషయం చెప్పాలి. మొన్నటి రోజు ఢిల్లీకి పోయినప్పుడేమో ఈయన పక్కనంగా బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇవాళ రోజు ఢిల్లీకి పోయినప్పుడే ఈయన పక్కనంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అంటే ఎప్పుడు పోయినా కానీ ఒక అసలు కాంగ్రెస్ నాయకుడిని వెనకేసుకొని పోతున్నాడు. వెనకేసుకొని పోవడంలే, వెనకంగా పంపిస్తుంది అధిష్టానం. మననేమో బట్టిని పంపించింది, ఇవాళనేమో ఉత్తమ్ని పంపించింది. ఈయన ఏడుకోయినా కానీ ఉత్తమ్ పక్కనే ఉంటున్నాడు. ఇట్లా ఏం మాట్లాడుతున్నాడు, ఏంది, ఏం కథ? ఎందుకంటే ఈయన ఆర్ఎస్ఎస్, మన మోడీ గారు కూడా ఇదే ఆర్ఎస్ఎస్. సో కాబట్టి వీళ్ళిద్దరు ఎప్పుడైనా కంపు ముంచేటువంటి అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వాన్ని. సో కాబట్టి ఎంతకైనా మంచిది బిడ్డ, మీరు అసలు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా, మీరు ఓండి వెనకంగా అని చెప్పేసి ఒక హుకుం జారీ చేసింది కేంద్ర నాయకత్వము. వాళ్ళు అందుకే రేవంత్ రెడ్డి ఒక్కరిని పంపించకుండా ఒకసారి బట్టి పోయిండు, ఒకసారి ఉత్తమ్ పోయిండు అనమాట. సో అట్లా రేవంత్ రెడ్డిని ఏం పూర్తి స్థాయిలో నమ్మడం లేదు. ఈ లెక్క ప్రకారం చూస్తే అర్థమవుతుంది, ముఖ్యమంత్రి ఒక్కడే పోతాడు కానీ ప్రతి మీటింగ్కి ఈయన పోయి పక్కన నిలబడుతున్నాడు. అంటేనే మీరు అర్థం చేసుకోండి, రేవంత్ రెడ్డికి కుర్చీలో కూర్చోబెట్టారు కానీ మొత్తం పూర్తి స్థాయిలో వ్యవహారం అంతా కాంగ్రెస్ అధిష్టానమే నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.